వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాయిదాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులకు వారం రోజుల నుండి గండి బ్యాగ్స్ రాక వడ్లు మొత్తం పొలాల్లో ఉండిపోవడంతో సంచుల కోసం రైతులు ఒక్కసారిగా కొనుగోలు కేంద్రాన్ని ముట్టడించారు. ప్రభుత్వము ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి మరి ఈ ఐకేపీ సెంటర్కు 23,000 ధాన్యమే 23,000 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. మళ్ళా మిగతా ఈ గ్రామంలో 600 ఎకరాల సాగు పెద్ద చెరువు ఉంది. ముజాద్పూర్ అక్కమ్మ చెరువు అని పెద్ద చెరువు ఉంది. 600 ఎకరాలు దాదాపుగా ఈ చాలా ధాన్యం పండింది ఈ గ్రామంలో. ఇంకా 50,000 సంచులు మాకు అవసరం ఉన్నాయి. అయినా కూడా వారం రోజుల నుంచి ఇక్కడ సంచులు రావడం లేదు. రైతులు రోజు కూడా రేపు వస్తే అంటే తిండి తిప్పలు లేకుండా అక్కడ కల్లాలున్నా మరి మొలకలు వానకు దర్శిపోతున్నాయి. కల్లాలు పూరా కప్పడానికి కాయదాలు లేని పరిస్థితి ఈరోజు ఈ గ్రామంలో ఉన్నది. వర్షాకాలం స్టార్ట్ అయింది. రైతులు 6 కాలం పండించిన పంటలు పూరా అన్యాలం అయిపోతుంది అని బాధపడుతుంటే మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వెంకటయ్య గారిని అడుగుతా ఉన్నాం. మరి సంచులు ఎప్పుడు వస్తాయంటే సార్, మేము కూడా పై అధికారులకు చెప్పినాం, ఇవి వస్తాయి రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అని చెప్పేసి పూణె నుండి బయలుదేరింది డిసిఎం అని చెప్పేసి 3-4 రోజుల నుంచి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి చెప్పి కూడా ఇప్పుడు మేము బాగా దబాయిస్తే మాకు 5,000 సంచులు వస్తున్నాయి మళ్ళీ మధ్యాహ్నం వరకు అంటున్నాడు. 5,000 జాలయ్యి ఇక్కడ కనీసం 100 మంది రైతులను ఒక్కొక్కటికి 200-300 బ్యాగ్స్ అవసరం ఉన్నది. మరి ఈ ప్రభుత్వము మరి ఈ విధంగా రైతులను ఎందుకు అన్యాయం చేస్తుంది? మరి ప్రభుత్వము చెప్తుంది రైతుల పాలిట ప్రభుత్వము రైతే రాజు అంటుంది. మరి వాస్తవానికి రైతు ఏడ రాజు ఉన్నాడు. రైతు బికార్ అవుతున్నాడు. మరి చిన్న వ్యాపారం చేసేటోని కొడుకు వ్యాపారం అవుతున్నాడు, జాబ్ చేసేటోని కొడుకు జాబ్ అవుతున్నాడు, టీచర్ కొడుకు టీచర్ అవుతుండు, రైతు కొడుకు మాత్రం కూలీ అవుతున్నాడు, బికార్ అవుతున్నాడు. మరి రైతును గవర్నమెంట్ గుర్తిస్తలేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ రైతులను గుర్తించాలి. ఇక్కడున్న రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వాలి. మరి 25,000 రూపాయలు మేము 2,500 రూపాయలు క్వింటాల్కు మద్దతు ధర మేము కోరితే మరి 1,880 రూపాయలు మద్దతు ధర ఉన్నది. ఈరోజు ఒక క్వింటాల్ అమ్మితే రైతుకు ఏమి లాభం ఉన్నది? ఒక 500-1,000 రూపాయలు దుకాణం తీసుకపోతే చిల్లర 100 రూపాయలు రిటర్న్ వస్తలేదు. ఈరోజు నూనె ధర ఏంది, ఉప్పు ధర ఏంది, పప్పు ధర ఏంది, కూరగాయల ధర ఏంది? రైతులు ఏ విధంగా వాళ్ళ పిల్లలను సాకాలి, ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఈరోజు రైతులు భావిస్తున్నారు, అంటా ఉన్నారు. కాబట్టి 2 కిలోలు ఇప్పుడు మరి జోకెడతానా కూడా బస్తానికి 2 నుంచి 3 కిలోలు ఎక్కువ జోకుతా ఉన్నారు. 40 కిలోలు జోకాలి, 41 పెట్టుకొని 1 కిలో సంచి బాజు పోతే 40 కిలోలు మనకు లెక్కకు వస్తుంది. కాబట్టి మరి 3 కిలోలు ఎక్కువ దొక్కుతా ఉన్నారు. మిల్లర్స్ మాకు కాదంటున్నారు అంటున్నారు. మిల్లర్స్ వాళ్ళని అడిగితే అక్కడ వెయిట్ లాస్ట్ వస్తుంది, అక్కడ తాళ్ళు ఉన్నది, తడక ఉన్నది అంటున్నారు. మొత్తం మిషన్లే కోస్తా ఉన్నాయి. కల్లాలులో దుమ్ము ధూళి వెనకటికి కలుస్తున్నాయి. ఇప్పుడు అవి కూడా కలుస్తలేవు. మరి మంచిగా నీట్గా తయారు చేస్తే కూడా మరి గవర్నమెంట్ ఉంటలేదు. ఈ విధంగా రైతులను మోసం చేస్తుంది. కాబట్టి వెంటనే మాకు 50,000 సంచులు కావాలి. ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ ఐకేపీ ఇన్ఛార్జిని అడిగితే